కొన్నాళ్ళుగా జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ వేణుస్వామి వివాదం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే కదా. జాతకాల పేరుతో వేణుస్వామి మోసాలు చేస్తున్నాడంటూ TV5 డిబేట్లలో వేణుస్వామి విషయాలన్నీ ఒక్కొక్కటిగా మూర్తి బయటపెడుతున్నాడు. అయితే ఇదే సమయంలో వేణుస్వామి తన భార్యతో కలిసి ఒక వీడియోను రిలీజ్ చేస్తూ మూర్తి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడని, 2017లో మాహా టీవీలో ఉన్నప్పటి నుండి తనపై దాడి చేయడం ప్రారంభించాడని, తనని నాశనం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడని, వారు అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో గత 8 నెలల నుండి తన మీద జర్నలిస్ట్ మూర్తి మరియు అతని టీం కొంతమంది జ్యోతిష్కుల్ని తీసుకొచ్చి తనకి వ్యతిరేకంగా టీవీలో డిబేట్స్ పెడుతూ తన గురించి చెడుగా ప్రచారం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఎంతోమంది కష్టాలని తొలగించిన తనని ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చి తన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశాడని, 8 నెలలుగా తాను దాదాపు 15 కిలోల బరువు తగ్గిపోయాడు అంటూ వేణుస్వామి చెప్పడంతో ఇప్పుడు మూర్తి వేణుస్వామి వివాదం తారాస్థాయికైతే చేరుకుంది. అసలు వేణుస్వామి ఆరోపణల్లో ఎంతవరకే నిజముంది, అతన్ని మీడియా మరియు జనాలు టార్గెట్ చేయడానికి గల 10 కారణాలేంటనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అందులో మొదటి కారణం మీడియా. ఒక సామాన్య వ్యక్తిని ఓవర్నైట్ స్టార్గా చేయాలన్నా, స్టార్గా ఉన్న వ్యక్తిని జీరో చేయాలన్నా మీడియా వల్లే సాధ్యం. ముఖ్యంగా సోషల్ మీడియా, అందులో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా మతిస్థిమితం లేని వారికి కూడా హైప్ ఇవ్వడంతో వారు ఫేమస్ అవుతున్నారు. ఇక మాధాపూర్లో చిన్నగా జ్యోతిష్యం చెప్పుకుంటున్న వేణుస్వామిని మీడియాలో తరచూ డిబేట్లని, ఇంటర్వ్యూలని పిలుస్తూ అతని మాటల్ని జనాలపై రుద్దడంతో ఉన్నట్టుండి వేణుస్వామికి పాపులారిటీ అయితే వచ్చింది. ఇక ఈ పాపులారిటీతో వేణుస్వామి భవిష్యత్ని సరిగా ఊహించి చెప్తాడని మీడియా జనాలకి నమ్మకం కలిగేలా చేయడంతో జనాలు కూడా వాటిని నమ్మి ఎగబడి ఇతని దగ్గరికి వెళ్లడం స్టార్ట్ చేశారు. అలా ముందు జ్యోతిష్యం చెప్పడానికి 200 రూపాయలు తీసుకునే వేణుస్వామి తనకి వచ్చిన పాపులారిటీతో ఒకేసారి 10,000 రూపాయలు తీసుకునే స్థాయికి చేరుకుని తను ఒక సెలబ్రిటీగా మారిపోయాడు. ఇక రెండో విషయం కాంట్రవర్సీ. ఒక మనిషి పాపులర్ అవ్వాల్సి ఉంటే కాంట్రవర్సీలు చేయడమో లేక నెగిటివ్గా మాట్లాడడమో చేస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు కాబట్టి ఈ పాయింట్ను క్యాష్ చేసుకున్న వేణుస్వామి కొంతమంది పాపులర్ సెలబ్రిటీల జాతకాలు చెప్పడం అయితే స్టార్ట్ చేశాడు. అందులో ముఖ్యంగా రామ్ చరణ్ ఉపాసనకి పిల్లలు కలిగే భాగ్యం లేదని చెప్పడంతో జనాలు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అందుకు తోడు అప్పట్లో వీరికి పెళ్ళై 10 సంవత్సరాలైనా ఎటువంటి సంతానం కలగకపోవడంతో వేణుస్వామి చెప్పేదే నిజమేనని నమ్మసాగారు. ఇక ఆ తర్వాత ప్రభాస్ని టార్గెట్ చేస్తూ బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే మూవీస్ అన్నీ ఫ్లాప్ అవుతాయని, ఇక పైన తన కెరియర్ ముగిసినట్టే అని చెప్పడం, అందుకు తగ్గట్టే సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ లాంటి మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో వేణుస్వామికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా సమంత, నాగచైతన్య త్వరలో విడాకులు తీసుకుని విడిపోతారని చెప్పగా చాలామంది నుండి ఇతను వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోవడంతో నెగిటివ్గా కామెంట్ చేసిన వారు ఇతనికి సపోర్ట్ చేస్తూ ఇతని మాటల్ని అప్పటి నుండి నమ్మడం స్టార్ట్ చేశారు. ఇక మూడో విషయం పాపులారిటీ. రోజు రోజుకి వేణుస్వామికి మీడియాలో వచ్చిన హైప్తో రాజకీయ నాయకులు, సినిమా హీరో హీరోయిన్లు ఇతని దగ్గర పూజలు చేయించడం, లక్షల్లో డబ్బుల్ని కానుగ్గా ఇవ్వడంతో మిడిల్ క్లాస్ వేణుస్వామి కాస్త రిచ్ వేణుస్వామిగా మారాడు. ఇక సామాన్య జనాలు కూడా తన దగ్గరికి రప్పించాలని వేణుస్వామి రష్మికా మందనతో పూజ చేపిస్తూ ఆ పిక్స్ని మీడియాలో అప్లోడ్ చేయడంతో అప్కమింగ్ హీరోయిన్లు, స్ట్రగ్లర్ యాక్టర్స్ అందరూ వేణుస్వామితో పూజలు చేస్తే తమ కెరియర్ బాగుంటుందని నిధి అగర్వాల్, డింపుల్ హయాతి మరియు కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు, తెలుగు యాంకర్స్ కూడా ఇతని దగ్గర పూజలు చేయించడం కోసం వెళ్లడం మొదలుపెట్టారు. దీంతో సెలబ్రిటీల్ని ఫాలో అయ్యే జనాలు కూడా తమ సమస్యలకి వేణుస్వామి పరిష్కారం చూపుతాడని అడిగినంత డబ్బులిస్తూ వేణుస్వామి దగ్గర పూజలు చేయించడం మొదలుపెట్టారు. ఇక నాలుగోది మందు మాంసంతో పూజలు చేయడం. బ్రాహ్మణులు పూజలు చేయాలంటే భక్తితో, నిష్ఠగా, ఆచారంతో చేస్తారు. కానీ వేణుస్వామి మాత్రం మందు మాంసం పెట్టి పూజలు చేయడం, అందుకు తోడు ఇతను కూడా మందు మాంసం తినడంతో చాలామంది బ్రాహ్మణులు, జ్యోతిష్యులు ఇతనిపై విమర్శలు చేస్తూ తను జ్యోతిష్యంకి అనర్హుడని, తెలిసిన వారెవరూ మందు మాంసంతో పూజలు చేయరని చెప్పడంతో జనాలు కూడా వేణుస్వామిని విమర్శించడం అయితే స్టార్ట్ చేశారు. కానీ ఇలా వదిలితే వచ్చిన పాపులారిటీ కూడా పోతుందని గ్రహించిన వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో తాను కామాఖ్య దేవిని కొలుస్తాడని, ఆ దేవికి మందు మాంసంతో పూజలు చేస్తేనే అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందని చెప్పగా అప్పటి నుండి ఇతన్ని నమ్మాలా వద్దా అని కొంతమంది కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇక ఐదోది ఫేక్ ప్రిడిక్షన్.
లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి కొద్ది రోజుల్లోని వీరస్వామి చీకట్లో రాయి వేస్తున్నాడని జనాలందరికీ తెలిసి వచ్చింది. అంటే తను చెప్పిన జ్యోతిష్యం తప్పుగా ఉండడంతో జనాలు ఇతన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అందులో ప్రభాస్కి ఇకపైన కెరియర్ లేదని, సక్సెస్ రాదని చెప్పగా ప్రభాస్ సలార్ సినిమాతో 1,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి పాన్ ఇండియా లెవెల్లో 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సూపర్ స్టార్గా ఎదిగాడు. ఇదిలా ఉంటే తమ కెరియర్ బాగుపడాలని వేణుస్వామి దగ్గర పూజలు చేయించిన నటీనటులు కెరియర్ మున్పటి కంటే దారుణంగా మారి ఛాన్సులు రాక ఇంట్లోనే ఉండే పరిస్థితికి వచ్చారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి రాజకీయ భవిష్యత్ లేదని, మూడోసారి కూడా కేసీఆర్ఏ తెలంగాణ సీఎం అవుతాడని, రేవంత్ రెడ్డికి ఎప్పటికీ సీఎం అయ్యే అదృష్టం లేదని, ఆంధ్రలో జగన్ 2వ సారి సీఎం అవుతాడని ఎవరొచ్చినా దీన్ని ఆపలేరని వేణుస్వామి చెప్పడం జరిగింది. అలా 2023 వరల్డ్ కప్లో ఇండియా తప్పకుండా గెలుస్తుందని కాన్ఫిడెంట్గా చెప్పడంతో, ఇతను చెప్పినవన్నీ రివర్స్ అవ్వడంతో అందరూ ఇతనికి జ్యోతిష్యం రాదని ఏదో ఊహించి చెప్తున్నాడని ఫిక్స్ అయ్యారు. దీంతో వేణుస్వామి జనాల నుండి చాలా వరకు నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆరోది లగ్జరీ లైఫ్. చాలామంది జ్యోతిష్యులు జ్యోతిష్యం చెప్తారు కానీ వారు సంపాదించేది తమ కుటుంబం గడవడానికి సరిపోతుంది. కానీ వేణుస్వామి మాత్రం తన కెరీర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే లగ్జరీ ఇల్లు, స్పోర్ట్స్ కార్తో పాటు జూబ్లీహిల్స్లో ఒక పబ్బు, రియల్ ఎస్టేట్ బిజినెస్, వైన్ షాప్ని కూడా ఓపెన్ చేసి రన్ చేయడం గమనార్హం. ఇక ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో ఇతన్ని అడిగితే, తాను మద్యం బిజినెస్ రన్ చేస్తేనే సక్సెస్ అవుతాడని, జ్యోతిష్యం అనేది జస్ట్ హాబీ అని చెప్పడంతో ఇతని వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇక ఏడోది బిగ్ బాస్ షో. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా వెళ్లాలంటే వారి పర్సనల్ లైఫ్లో ఏదో కాంట్రవర్సీ ఉండాలని, లేక సోషల్ మీడియాలో వారి పేరు మార్మోగుతూ ఉండాలి. ఇక వేణుస్వామి సినీ రాజకీయ సెలబ్రిటీల జీవితాల గురించి జ్యోతిష్యం చెప్తూ వాటి వల్ల ఇతను సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ పలుమార్లు కాంట్రవర్సీల్ని కూడా ఎదుర్కోవడంతో ఇతన్ని బిగ్ బాస్ టీం కాంటాక్ట్ అయింది. ఇక ఈ అవకాశాన్ని వదులుకోకూడదని వేణుస్వామి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయగా బిగ్ బాస్ టీం అందుకు ఒప్పుకొని ఇతనితో అగ్రిమెంట్ చేయడం జరిగింది. కానీ ఈ మధ్యలో తాను చెప్పిన కొన్ని జ్యోతిష్యాలు బెడ్స్ కొట్టడంతో ఎక్కువగా నెగిటివిటీ వచ్చే ట్రోల్స్ని తట్టుకోలేక ఇకపై సెలబ్రిటీలకి రాజకీయ నేతలకి జ్యోతిష్యం చెప్పనని చెప్పడంతో అప్పటి నుండి అందరూ వేణుస్వామిని మర్చిపోతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ టీం వేణుస్వామిని కాంటాక్ట్ అయ్యిందో అప్పటి నుంచి తనపై జనాలకి అటెన్షన్ రావాలని, వేణుస్వామి నాగచైతన్య శోభిత దూలిపాల ఎంగేజ్మెంట్పై నెగిటివ్గా చెప్తే అందరి అటెన్షన్ ఇతని మీదకి వచ్చి మీడియాలో ఫుల్ పబ్లిసిటీ పాపులర్ అవుతుందని అనుకున్నాడు. అలా ఒక వీడియోలో నాగచైతన్య శోభిత పెళ్లైన 3 సంవత్సరాలకే మరో స్త్రీ వల్ల విడాకులు తీసుకొని విడిపోతారని, వీరి బంధం ఎక్కువ రోజులు ఉండదని చెప్పడంతో మీడియాలో వేణుస్వామికి వ్యతిరేకత రావడం స్టార్ట్ అయింది. ముఖ్యంగా అటు శాటిలైట్ మీడియా, ఇటు సోషల్ మీడియాలో వేణుస్వామిని ఇకపై జ్యోతిష్యం చెప్పనని చెప్పి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావని విమర్శించడంతో ఇష్యూ కోర్టు కేసు దాకా వెళ్ళింది. ఇక 8వ రీజన్, వేణుస్వామి భార్య శ్రీవాణి. ఎప్పుడైతే వేణుస్వామిని మీడియాలో అందరూ విమర్శించడం మొదలుపెట్టారో దీన్ని చూసి తట్టుకోలేక వేణుస్వామి భార్య శ్రీవాణి తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో రిలీజ్ చేస్తూ తన భర్త ఎంతోమందికి జ్యోతిష్యం చెప్పాడని, అందులో కొన్ని మాత్రమే తప్పైతే మ్యాక్సిమం అన్ని కరెక్ట్గా చెప్పాడని, జరిగిన విషయాన్ని వదిలేసి జరిగిన విషయాల గురించి మీడియాలో ఎందుకు టెలికాస్ట్ చేస్తూ డిబేట్లు పెడుతున్నారని, ఇంతటితో ఆపేయండి అని ఒక వీడియో చేయగా ఈ ఇష్యూ కొంతవరకు తగ్గుతుందని అందరూ అనుకున్నారు. అలానే ఈమె మరుసటి రోజే ఒక వీడియో రిలీజ్ చేస్తూ నాగచైతన్య శోభితకి విషెస్ చెబుతూ తనకి గిఫ్ట్ కావాలని, బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వమని చెప్పడంతో ఈమె భర్త తరఫు నుండి ఈ షోకి ఫుల్ స్టాప్ పెడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ మరుసటి రోజు మళ్ళీ భార్యాభర్తలిద్దరూ కలిసి జర్నలిస్ట్ మూర్తి మరియు అతని టీం మీద అలిగేషన్స్ చేస్తూ చల్లారుతుందని అనుకున్న ఈ షోకి ఆద్యం పోశారు. ఇక 9వ రీజన్ వచ్చేసి వ్యతిరేకత. ఎప్పుడు కాంట్రవర్సీలో ఉండే వేణుస్వామి చేసిన ఈ కాంట్రవర్సీని జనాలంతగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే శ్రీవాణి ఇష్యూలో ఇన్వాల్వ్ అయిందో అప్పటి నుండి ఇష్యూని అందరూ ఫాలో అవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఇక అలా వీరిద్దరూ జర్నలిస్ట్ మూర్తి తమను బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే ఒక వీడియోను చేయగా, అదే సమయంలో లైవ్లో ఉన్న జర్నలిస్ట్ మూర్తి ఆ వీడియోను లైవ్లో టెలికాస్ట్ చేసి తను 5 కోట్ల రూపాయలని డిమాండ్ చేసినట్లయితే ఏ శిక్షకైనా రెడీ అని చెబుతూ మరుసటి రోజునే పోలీస్ స్టేషన్కి వెళ్లి వేణుస్వామి శ్రీవాణి రిలీజ్ చేసిన ఆడియో వీడియోలపై కంప్లైంట్ ఇస్తూ అందులో మాట్లాడిన వారిని పట్టుకుంటే ఈజీగా దొంగలెవరో బయటపడతారని పోలీసులకు చెప్పడం జరిగింది. ఇక అలా ఆడియోలో మాట్లాడిన వారిద్దరిని వేణుస్వామి శ్రీవాణి సెట్ చేశారని, వారు తప్పొప్పుకొని తనని క్షమించమని అడిగితే ఈ ఇష్యూ ఇంతటితో వదిలేస్తానని జర్నలిస్ట్ మూర్తి లైవ్లో చెప్పుకురావడం గమనార్హం. ఇక 10వ రీజన్, బిగ్ బాస్ షో రిజెక్షన్. వేణుస్వామి పేరు ఈ కాంట్రవర్సీకి ముందు బిగ్ బాస్ సెలెక్షన్స్లో టాప్ 5లో ఉన్నప్పటికీ నాగచైతన్య శోభిత దూలిపాల వివాదంతో
తలదూర్చడంతో నాగార్జున వేణుస్వామిని బిగ్ బాస్ షో నుంచి తొలగించినట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక అలా నాగార్జున ఒకవేళ కనికరించినా ఇప్పుడు వేణుస్వామి మీద ఉన్న కేసుల వల్ల బిగ్ బాస్ షోలోకి అతను వెళ్లే ఛాన్స్ అయితే లేదని చెప్పచ్చు. ఇది ఫ్రెండ్స్ వేణుస్వామి మూర్తి వివాదానికి కారణమైన 10 కారణాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీరు వేణుస్వామికి సపోర్ట్ చేస్తారా, మూర్తికి సపోర్ట్ చేస్తారా కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.